अंदर कूडा नमस्कारम निना निना पट्टभद्र एमएलसी जीवन रेड्डी गारु मिम्मल्नि अंदरिनी पिलिचि पत्रिका विलेकरुल समावेशं पेट्टि असलु తెలంగాణలో వ్యవసాయ శాఖ పని చేస్తున్నదా అని అడిగిన ప్రశ్నలే కావచ్చు పని చేస్తలేదు అని వారు చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడడమే నీళ్లు నిధులు నియామక దాంట్లో భాగంగా ఆ నీరు తాగునీరు సాగునీరు కోసం ఆ సాగునీరు ఇచ్చే విషయంలో ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అతి తక్కువ సమయంలో కట్టిన ఘనత కేసీఆర్ గారు దాంతో పాటుగా మిషన్ కాకతీయ అనే ఒక ప్రపంచంలోని ప్రతి ఒక్కరు మెచ్చిన పథకం భారతదేశంలోని నీటి జలవనరులను ఎట్లా మనం కాపాడుకోవాలని ఆకాంక్షించే మేధావులందరూ మెచ్చిన పథకం వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే గొప్ప వ్యక్తి చెరువు కట్ట మీద వచ్చి పేపర్ కేక్ కట్ చేసుకోవడం పుట్టిందినం కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీతి ఆయోగ్ పెట్టిందో వాళ్ళు 4500 కోట్లు ఇవ్వాలి చెరువులకని చెప్పిన పథకం ఇవన్నీ రైతుల కోసం కాదని చెప్పిన ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు సూచించారు మొన్న ఎండాకాలంలో చెరువులన్నీ నిండుగా ఉంటే జలకరతో చెరువులన్నీ కలకలలాడుతున్నాయని చెప్పి ఒక ప్రముఖ దినపత్రికలు వచ్చిన వాళ్ళంతా వాస్తవం కాదని సందర్భం అడుగుతాం ఒకవైపు నీళ్ళు ఇవ్వడం రెండో వైపు ఉచిత నాణ్యమైన కరెంటు ఉచిత నాణ్యమైన కరెంటు కరెంటు మోటార్లు కాలని కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కాలని కరెంటు రైతు రాత్రిపూట ఇంట్లో సుఖంగా నిద్రపోయే కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదని ఈ రెండింటి వల్ల రైతుల యొక్క ఆర్థిక కావచ్చు సామాజిక కావచ్చు అసలు జీవన విధానంలోనే మార్పు వచ్చాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం గతంలో అరకొర నీళ్లు అరకొర కరెంటు మాటలకు 9 గంటలు ఇస్తున్నామని చెప్పారు ఒక 3 గంటలు దినం వచ్చేది అది లో వోల్టేజ్ కరెంట్ మోటార్లు కాలిపోయేది ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేది మిగతా 4 గంటలు రాత్రి పుట్టిస్తే భార్య పిల్లలకు దూరమై లేదా ఓసారి పిల్లలు ఇంట్లో పెట్టి భార్యను తీసుకొని పోయి పసుపు నీళ్ళు కట్టాలంటే భార్య దిక్కు భర్త దిక్కు లేదా కొద్దిగా మోతుబారు అయితే రైతు అయితే పాలేరు ఒక దిక్కు రైతు ఒక దిక్కు నీళ్లు పలుకున్న సందర్భాలు ఒకళ్ళు రైతు రాత్రిపూట పోయి పాము కాటుకు గురైన సందర్భాలు ఎన్నో చెప్పుకోవచ్చు ఇవాళ దవాఖాన్లో రికార్డు చూస్తే వెళ్తుంది పాము కాటుతోటి అప్పుడు వచ్చిన రైతులందరూ ఇప్పుడు వస్తున్న రైతులందరూ అనేది అందుకే నేను చెప్తున్నా రైతు ఆర్థిక సామాజిక జీవన విధానంలో కూడా మార్పు వచ్చింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చెప్పి సందర్భాలు తెలియజేస్తాను అసలు వ్యవసాయ శాఖ పనిచేస్తున్నారు ఇదైతే ఇంకా విడుదల వ్యవసాయ శాఖ మంత్రి గారు అప్పుడు మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వారి సూచనలకు అనుగుణంగా పోచారం శ్రీనివాస రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు మన నిరంజన్ రెడ్డి గారు కావచ్చు ఎన్ని సమీక్షలు ఎన్ని చోట్ల తిరగడం మొన్న కూడా జగిత్యాలకు వచ్చి జిల్లా స్థాయిలో సమీక్ష ఏర్పాటు చేసిపోయింది వ్యవసాయ విధానం ఏముందా ఎలా ఉండాలని చెప్పి అధికారులందరినీ కూర్చోబెట్టి రైతు నాయకులందరినీ కూర్చోబెట్టి మీ పాత్రికేయ మిత్ర సమక్షంలో నెల రోజుల కింద బ్రహ్మాండమైన మీటింగ్ అరేంజ్ చేసినారు మరి ఇవన్నీ జీవన్ రెడ్డి గారికి
చూడట్లేదా అని అడుగుతా ఉన్నా. జీవన్ రెడ్డి గారు దశాబ్దాలుగా రాజకీయాలు అన్నారు, దశాబ్దాలుగా ఉన్నారు. వాస్తవం నేను బాగా ఇంకా గోదలుచుకోలే. 2011లో మీరు ఎన్ని ఓట్లు కొన్నారు, ఎన్ని రూపాయలు చెల్లించారు జిల్లా రైతులకు, ఇవాళ 2021-22లో ఎన్ని చెల్లించడం అనేది కాగితాలకు. ఆనాడు 430 కోట్ల రూపాయల వడ్లు కొంటే ఇవాళ 1302 కోట్ల రూపాయల వడ్లు ఒక్కొక్క సంవత్సరం కొంటామన్నా మనం ఈ 18 మండలాలు కలిపిన జగిత్యాల జిల్లా ప్రాంతంలో. ఆనాడు 2013లో 1,10,000 ఎకరాల పంటలు పండేవి, వరిధాన్యం పండేది. ఇవాళ 2,92,000 ఎకరాల వడ్లు పడుతుంది. ఎక్కడి 1,10,000 ఎకరాలు, ఎక్కడ 2,92,000 ఎకరాలు. నేను అధికారుల దగ్గర నుంచి చెప్పించిన గాలి మాటలు చెప్తలేదు, అధికారికంగా అధికారం తెచ్చిచ్చింది. మరి అదేవిధంగా వ్యవసాయం అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు ఉమ్మడి జగిత్యాల జిల్లా 1,92,000 ఎకరాలు పండి, ఇవాళ 4,42,000 ఎకరాలు. మనకు మొదటి నుంచి కూడా కొంత ఆయగడ్డు ప్రాంతం, ఆయగడ్డు ప్రాంతం కాబట్టి ఆ 2,90,000 ఉన్నాయి. కానీ అది ఇవాళ 4,42,000 ఎకరాలకు అంటే 1,40,000 లాదాపు 1,50,000 ఎకరాల జగిత్యాల జిల్లాలో పంటల విస్తీర్ణం పెరిగింది. 1,50,000 ఎకరాల పంట విస్తీర్ణం పెరిగింది. అంటే ఇది కేసీఆర్ గారి దక్షతకు, వారి పాలన దక్షతకు నిదర్శనం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ నీళ్ళు ఇచ్చిన తర్వాత, కరెంట్ ఇచ్చిన తర్వాత భూముల ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో మనందరికీ తెలుసు. వ్యవసాయ భూమి, వ్యవసాయ భూముల ధరలు ఎప్పుడు పెరుగుతాయి? వ్యవసాయం కొద్ది గొప్ప లాభం ఉంటేనే వ్యవసాయ భూములు కొనుక్కుంటారు. మరి అది జీవన్ రెడ్డి గారు తెలియదని అడుగుతాం. భూగర్భ జలాలు పెరగడంతో ఊరూరికి 10-20 క్రేన్లు నడుతుండే, బావిలను నిండిపోతే అమిత్ తీస్తుందికే సంపాదించిన పైసలన్నీ పడిపో. మీరు ఏదైతే ఆ 300-400 కోట్లు ఇస్తున్నాయి జిల్లా మొత్తం, అందులో 100 కోట్ల రూపాయలు రైతులు ఈ అమృద్ధిస్తందుకు, బోర్లు వేస్తేందుకు, బావి వేస్తేందుకు ప్రొక్లైన్లకి వెళ్ళరు. ఇప్పుడు ఏ ఊళ్ళోనన్నా ప్రొక్లైన్లు కనబడుతున్నాయా? బావిలు అవుతుండ్రా? ఇక్కడ అభివృద్ధి ఇస్తున్నా క్రేన్లు కనబడుతున్నాయా? రెగ్యులర్గా ప్రజలు ఉంటారు జీవన్ రెడ్డి గారు, ఇక్కడ కనబడుతున్నాయా? నేను సూటిగా అడుగుతున్నా. అసలు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న దాదాపు 178 చెరువులలో ఎండాకాలం ఎన్ని చెప్పులు ఎండిపోయినాయో చెప్పగలుగుతారా? ఎన్ని చెరువులు ఎండిపోయినా చెప్పగలుగుతారా? అసలు ఎండిపోయినాయి అసలు ఎక్కడ టోటల్ లాస్ట్ ప్రాంతమైన మా చెల్లె దావనపల్లి చెర్ల కూడా పశువుల ముందు నీళ్ళుండే, బండపల్లి పోతారు నీళ్ళుండే. నేను పోయించిన ఎండాకాలం మన లాస్ట్ మే చివరి వారంలో ఒకే పత్రిక పేరు చెప్తే బాగుండదు, అందరు ప్రముఖ దినపత్రికలు వచ్చింది కదా జలకళ అని చెప్పి. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతన్నుల కోసం వ్యవసాయ మార్కెట్ల ఆధునీకరణ, తేడా చూడండి తెలుస్తుంది. గోదాముల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల చిల్లర మెట్రిక్ టన్ల గోదాములు ఉంటే దాన్ని 29 లక్షల మెట్రిక్ టన్లకు తీసుకుపోయిన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 రెట్లు. ఏ రైతుకైనా కొంచెం పెద్ద రైతు అయ్యి ఇంటనిక గజలిలో ఉంటుండే భూములలో వస్తున్నారు, చాలా అవసరం. ఇవాళ ఇంత దిగుబడి వస్తున్నప్పుడు గోదావులు అవసరం. ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచన చేసి వారు ఇన్ని గోదాములు కట్టించారు. మీరు ఎన్నడన్నా ఆలోచన చేసినా, ఎన్నడన్నా అడిగిందా అప్పుడున్నా ఆంధ్ర పాలకుల ముఖ్యమంత్రులు మాకు గోదాములు బాగా కావాలి, మీరు ఆంధ్రాలో కట్టుకుంటున్నారు, మాకు ఈయన అడిగినా? అదేవిధంగా రైతు అప్పుల బాధ ఆత్మహత్య చేసుకుంటే మీరు ఎన్నడన్నా పట్టించుకున్నారా? ఓ 3-మెన్ కమిటీ ఎత్తురు జిల్లా అధికారులు వాళ్ళు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు ఏదంటే ఫస్ట్ అప్పు ఇచ్చిన వారి మీద ఒక కేసు,
అంటే మళ్ళీ కూడా అప్పియకుంటాం. దానికి తిప్పి తిప్పి తిరగంగా తిరగంగా 50,000 వచ్చు 60,000 వచ్చు 1,00,000 రూపాయలు వచ్చు. అది ఆరోగ్యం మనకి అక్కడ అక్కడ. ఇవాళ ఒక రైతు రిటైర్ చనిపోతే పాము కాటుతోటే కావచ్చు, కరెంట్ షాక్ తోటే కావచ్చు, కరెంట్ షాక్ తో చనిపోతే ఆధారంగా కూడా 5,00,000 ఇస్తాం. ఏ రకంగా చనిపోయినా న్యాచురల్ డెత్ అయినా 60 సంవత్సరాల లోపల రైతు అయితే చాలు, 18 సంవత్సరాలు ఉంటుంది మధ్యలో 5,00,000 రూపాయలు రైతు బీమా ఇస్తే ఇవాళ 2,738 మంది రైతులకు 2,738 మంది రైతులకు ఒక్క మన 18 మండలాల్లో 1,665 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏం చేసిందంటే ఒకటా రెండా 1,660 వ్యవసాయ యాంత్రీకరణ బాగుండాలి, ట్రాక్టర్లకు మొత్తం ట్యాక్స్ మాఫ్ చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ఈ కరెంట్ ఇవాళ 24 గంటలు ఇవ్వడానికి ఒకవైపు జెన్కో ద్వారా కావచ్చు, ట్రాన్స్కో ద్వారా కావచ్చు, రెండింటిలో కూడా దాదాపు ఒక 25,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది ప్రభుత్వం, ఖర్చు పెట్టింది రైతుల కోసం. వడ్డీనే కలతలేదు, కరెంటు మోటార్లు కాలతలేవు అంటే వడ్డీనే కాలతలేవు, అవన్నీ కూడా బాగున్నాయంటే వడ్డీనే బాగలేవు. కేసీఆర్ గారు ఈ కరెంటు లో వోల్టేజ్ పోవాలి సరిగ్గా ఇవ్వాలని చెప్పి ఆ మూలాలు గుర్తించి ఒకవైపు కరెంట్ ఉత్పత్తి కావచ్చు, తర్వాత ట్రాన్స్మిషన్ విషయంలో ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్లు అత్యధికంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ చేయడంతో ఇలా రైతు జీవన విధానంలో మార్పు వచ్చిన సంగతి గుర్తించాలని చెప్పి నేను గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారిని తెలియజేస్తాను. రుణమాఫీ విషయంలో కూడా నిన్న మాట్లాడింది, వారి హయాంలో మొండి బాకీలు ఉంటే మాత్రమే 1,00,000 రూపాయల వరకు చేసింది, రెగ్యులర్గా కట్టేందుకు 5,000 చీట్స్ పెట్టింది. కానీ మొదటి విడతలో ప్రభుత్వం వచ్చినాక 24,000 కోట్ల రూపాయలను 4 విడతలుగా మా ప్రభుత్వం మాఫీ చేసింది, అందరికి 5,000 ఉండని 1,00,000 రూపాయలు. రెండవ విడతలో కూడా నిన్న వారి మాటల్లో చెప్పిన 34,000 వరకు చేసినట్టు 34 నుంచి 35 వరకు వేరే వరకు చేసింది. వాస్తవానికి మన ముఖ్యమంత్రి గారు అదే దృక్పథంతో కుదిరి ఎట్లయితే మొదటి టర్మ్లో చేసినామో అదే రకంగా చేయాలి. ఒక విషయం మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం, ప్రపంచం అంతా కూడా ఈ కరోనా అనే మహమ్మారి వల్ల మొత్తంగా ఎక్కిపోయింది. మన దేశంలో కూడా అన్ని రంగాలు వెనుకబడ్డాయి, మన రాష్ట్రం కూడా చాలా రంగాలు వెనుకబడ్డాయి. కానీ రైతు పక్షపాతైన మన ముఖ్యమంత్రి గారు, రైతు పక్షపాతైన మన ముఖ్యమంత్రి గారు మీరు అందరూ చూసిన 2 సంవత్సరాల కింద బ్రహ్మాండమైన మీడియా సమావేశం పెట్టి రైతులను మనం ఆదుకోవాలి, హార్వెస్టర్లు లాక్డౌన్ ఉన్నా తీసుకురావాలి, ఎక్కడ కూడా ఏ రాష్ట్రం నుంచి వచ్చేవాళ్ళని ఆపద్దు, ప్రతి గింజ కొనాలి అని చెప్పి అటువంటి కష్టకాలంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించుకుంటా ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ స్థాయిలో పంటలు వండి ఇవాళ భారతదేశంలో పంజాబ్ను దాటిపోయింది, ఇవాళ దేశంలో అత్యధిక వడ్లు పడుతున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అంతకుముందు ఆంధ్ర అన్నపూర్ణ అని చెప్పుకుంది, ఎక్కడ పోయింది ఆంధ్ర? ఇలా గోదావరి జిల్లాలంటేనే, కృష్ణా గోదావరి జిల్లాలంటేనే మొత్తం భరధాన్యం అని చెప్పుకుంటారు, అసలు ఎక్కడుందో, మన దాంట్లో చారణ లేదు. ఆ స్థాయికి మన ప్రభుత్వం ఇవాళ రైతన్నుల వెంట ఉండి రైతు పక్షపాతిగా దాదాపు 1,50,00,000 ఎకరాలకు 63,00,000 కుటుంబాలకు ప్రతి పంటకు 7,500 కోట్ల రూపాయలు రైతు పెట్టు బీమా పెట్టి రైతు బంధు ఇస్తున్నారు. ఇది ప్రపంచానికి ఆదర్శమైంది. ఆనాడు మన వ్యవసాయ శాఖ కమిషనర్ పార్సాది గారు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ప్రపంచ సదస్సుకి వెళ్తే వాళ్ళే ఆశ్చర్యపడింది, వాళ్ళే అభినందించారు. ప్రతిపక్షాలు
ఏమన్నా గాని ఇవాల ప్రపంచమే ఒప్పున స్కీమ్ ఇది చూసి ఇవాల కేంద్ర మంత్రి గారు కూడా పిఎం కిసాన్ ని పెట్టి మోడీ గారు 2000 అర్పా దర్ప ఇస్తా ఉన్నారు నేను కూడా మళ్ళీ జీవరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాక మా రైతు నాయకులతో మాట్లాడాను ఏముందయ్యా గ్రామాల పరిస్థితి అని ప్రతి ఊర్లో కూడా 10 నుంచి 15000 రూపాయల కౌలుకు తీసుకుంటున్నారు దానికి తోడు అదనంగా 5000 రూపాయలు రైతు బంధు వస్తున్నారు ఈ రెండు కలిపినా గానీ 13 ఉన్నాయి 18 అయినా రెండు పంటలు కలిపితే 36000 ఒక 3 ఎకరాలు ఉంటే 100000 రూపాయలు వస్తుంది దానికి తోడు కొంత వృద్ధులైతే సుంగలు బాలే చేసుకుంటారు చాతగాడ కూర్చొని మేము చెప్పింది నేను మాట్లాడింది చాతగాడ రెండు ఎకరాలు 3 ఎకరాలు ఉంటే కౌలు కడితే వాళ్ళకి 100000 రూపాయలు దిగి మీద వస్తున్నాయి నెలకు 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది దానివల్ల ఇవాళ ఆ వృద్ధ రైతన్నల జీవితాలలో కూడా వాళ్ళ జీవన విధానం మారింది జీవన శైలి మారింది గౌరవంగా జీవించుకునే పరిస్థితి వచ్చింది ఇక నేను కూడా ఎక్కిపోయించిన మాట వాస్తవం రైస్ మిల్లర్లు కొత్త ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కిలో 2 కిలోలు కటింగ్ అయింది కానీ మొత్తానికి మొత్తం ప్రభుత్వమే ఫెయిల్యూర్ మా మంత్రి గారే ఫెయిల్యూర్ అనడం సమంజసం కాదు ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను కొన్ని చోట్లలో ఎఫ్ఏక్యూ అంతా చేయాలంటే మేము పట్టాల్సిన అవసరం ఉంది ఎండలు బాగున్నాయి లేదా కొంత మిషన్ అనుకునే దొరకలేవు లేబర్ దొరకలేదని చెప్పి కిలో 2 కట్టలు కట్ చేయమని చెప్పి రాసి ఇచ్చిన కాగితాలు అందులో బోరెడు చాలా పిఎస్సిఎస్లలో ఉన్నాయి అంటే రైతులే చేసి మా పిఎస్సిఎస్ చైర్మన్ మీరు పోయినసారి కూడా గిట్లే చేసారు నన్ను ఇబ్బంది పెట్టద్దు అంటే నా దగ్గరకు వచ్చి మరి ఫోన్ చేయించారు కాబట్టి దయచేసి జీవరెడ్డి గారు రైతన్నలను తప్పుతో పట్టించదు మీరు కూడా స్వయాన ఒక పెద్ద రైతు మీకు తెలుసు ఆనాడు మీకే కావచ్చు నా అంతరంగంకే కావచ్చు అర్బబెల్లికే కావచ్చు భూపత్పూర్ చెరువుకే కావచ్చు జాతాపూర్ చెరువు కావచ్చు వీటికి నీళ్లు పోవాలంటే తుమ్ము లేని పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి అటువంటి సందర్భాల్లో ప్రతి చెరువు నింపే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం దరూర్ దగ్గర ఎస్కేప్ గేట్లు ఎప్పుడు నీళ్ళు అవసరం ఉంటే అప్పుడు ఎత్తుకునే ఆదేశాలు ఇచ్చారు అంతకుముందు రైతన్నలు రాత్రిపూట పోయి దొంగతనాలు దింపితే గేట్లు పగిపోతుండే తిప్పలపడి రైతులే కావచ్చు పొలాస రైతులే కావచ్చు నీళ్ళు వస్తలేవని చెప్పి రాత్రిపూట పోతుండు దరూర్ దగ్గర ఎస్కేప్ గేట్లు ఇవాళ అవసరం కొన్ని సంవత్సరాల నుంచి పడుతుందని చెప్తాము ఇవాళ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇన్ని చెరువులు తవ్వడం వారే జీవరెడ్డి గారు సయానాచి అక్కడ కొబ్బరికాయ కొట్టారు నాకప్పుడు పెద్ద ప్రొడక్ట్గా ఉండకపో అయినా కానీ ఓడిపోయిన అభ్యర్థిగా నిగుడలు చెట్లు కట్టుకుని నిలబెట్టుకుంటాడు వారు ఎన్న టైం తప్పుడు పోయి చూస్తుంటే చెరువుకి ఏముందా ఎన్ని నిధులు ఇచ్చినా అని ప్రతి చెరువు పుడిక తీస్తాం కదా ప్రతి చెరువు మత్తడి మంచి చేస్తున్నాం కదా ప్రతి చెరువు తుమ్మ చేస్తున్నాం కదా ఇవన్నీ రైతన్నల కోసం కాదా అని చెప్పి జీవన్రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను ఈ పెట్టుబడి ప్రభుత్వం పెట్టిందంతా కూడా రైతన్నల కోసం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మరి మీ గత 40 సంవత్సరాల చరిత్రలో ఈ చెరువుల పునర్నిర్మాణం కోసం ఎన్నడన్నా ఇంట్లో చాలా ఖర్చు పెట్టిందని అడుగుతాను ఇక నాకు ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే నీళ్లు లేకపోతే అయితే పంటలు లేదు నేను ఇలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాం తిప్పలపేట కాడ బ్రహ్మాండం చెక్డామ్ పెట్టి అనంతారంలో కట్టినాం గుళ్ళపేట కాడ ఉన్న చెరువు పుడుక తీయకుండా కేసేస్తే ఇక్కడ చెక్డామ్ పెడితే 8 కిలోమీటర్ ఉన్న నీళ్లు తగ్గినాయి ఊరంతా ఆనందంగా ఉన్నారు పశు పక్షులందరూ కావచ్చు జీవరాశులకు కావచ్చు మనుషులకు కావచ్చు భూగర్భ జలాలు పెరిగిపోయినాయి తుంబలపేటలో మేనకినాలు తుంబెడితే 36 కిలోమీటర్లు పోయి బోర్లపేట కనుక పెద్దవారు సజీవంగా ఉన్నది ఎక్కడికక్కడ చెక్డామ్ పెడితే 15 గ్రామాలలో వాగుకు అటు ఇటు భూగర్భ జలాలు పెరిగి ఇవాళ కరెంట్ మోడల్ పెట్టుకుంటున్నాం అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా విత్తనాల సబ్సిడీ మాట్లాడింది ప్రతి ప్రభుత్వానికి కొన్ని కొన్ని విధానాలు ఉంటాయి
దాంట్లో పూర్తిగా రైతు పక్క రైతు బంధు తప్ప ఇంకా ఏం ఇయ్యలేదన్నది తప్పు. నేను ఇప్పుడే చెప్పినట్టు రైతు బాగుండడానికి కోసం రైతు బంధుతో పాటు రైతు బీమా కావచ్చు, నీళ్ళు ఇవ్వడానికి కాలువలు తవ్వడం కావచ్చు, చెరువులు మంచి చేయడం కావచ్చు, కరెంటు మోటార్లు కాలకుండా నిరంతరం సఫిషియెంట్గా ఒక్క గుంట కూడా ఎండకుండా ఒక్క మడి కూడా ఎండకుండా కరెంట్ ఇవ్వడానికి దాదాపు 25,000 కోట్లు పెట్టుబడి పెట్టడం కావచ్చు. ఇవన్నీ రైతన్నల కోసం కాదని అడుగుతా ఉంది. గోదాములు కట్టింది రైతన్నల కోసం కాదని అడుగుతా ఉంది. దాంతోపాటుగా జీలుగులు జనము లాంటి పచ్చి రొట్టె విత్తనాలు దాదాపు ఒక్క మన జిల్లా ఇవాళ 13 కోట్ల రూపాయల విత్తనాలు ఇచ్చిన 8,63,00,000 సబ్సిడీ కింద ఇచ్చిన ఇది రైతన్నల కాదని చెప్పిన 8,63,00,000 సబ్సిడీ కింద ఇచ్చిన ఇవన్నీ చెప్పకుండా కొన్ని విషయాల్లో చెప్తూ అసలు వ్యవసాయ శాఖ పనిచేస్తుందా అని అనడమైతే నిజంగా ఆశ్చర్యానికి గురవుతుంది. మీ హయాంలో ఎన్నిసార్లు వ్యవసాయ శాఖ మంత్రులు వచ్చారు, ఎన్నిసార్లు మార్కెటింగ్ శాఖ మంత్రులు వచ్చారు. ఇవాళ మా మార్కెటింగ్ శాఖ మంత్రి గారు అప్పుడు హరీష్ రావు గారు కావచ్చు, తర్వాత ఇప్పుడున్న పోచారం మన నిరంజన్ రెడ్డి గారు కావచ్చు. జగిత్యాల మార్కెట్ కోసం ఎన్ని నిధులు ఇచ్చారు, రాయకల్ మార్కెట్ కోసం ఎన్ని నిధులు ఇచ్చారో ఒక్కసారి చూడండి. మేము పెరిగి చేస్తాం ఈ రకంగా రైతుల కోసం రైతు పక్షపాతిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ కూడా మేము పనిచేస్తాం. తెచ్చుకోండి, ఆనాడు మేము కల్లాల దగ్గరనే గ్రామాలనే వడ్లు సేకరించమన్నాం. మీరు ఎన్ని సెంటర్లు పెట్టింది అప్పుడు, ఇప్పుడు ఎన్ని సెంటర్లు పెట్టాయో లెక్కలు తీసుకోండి. మా దగ్గర లెక్కల్ని ఐకేపీ సెంటర్లు అప్పుడు అందరూ ఇప్పుడు సర్ప్ సెంటర్లు అంటున్నాం మహిళా సంఘాల ద్వారా. అప్పుడు పిఎస్సీ సెంటర్లు కావచ్చు, ఇప్పుడు పిఎస్సీ సెంటర్లు కావచ్చు. 2016 కంటే ముందే ఉంటే ఇప్పుడు ఎన్ని ఉంటే మీరు చూస్తారు. 4 రెట్లు ఇవాళ వరిధాన్యం ఎక్కువ పడతా ఉంది. 4 రెట్ల వడ్లు మనం కొనడం జరిగింది. దాంతో పాటుగా విస్తీర్ణం మన ఆయకట్టు ప్రాంతమైనా కానీ ఆనాడు 2,92,000 ఎకరాలు ఉంటే ఇవాళ 4,42,811 ఎకరాలు వచ్చింది. అంటే 150,000 ఎకరాలు విస్తీర్ణం పెరిగింది. ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షకు నిదర్శనం, వ్యవసాయం పట్ల వారికి ఉన్న మక్కువకు నిదర్శనం. రైతు పక్షపాతైన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇవాళ రైతుల ఆర్థిక సామాజిక జీవన విధానంలో మార్పు వచ్చిందని చెప్పి నేను తప్పకుండా పూర్తిగా విశ్వసిస్తూ నేను జీవన్ రెడ్డి గారు ఏదైతే రైతులకు పనిచేస్తున్నారో నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా జిల్లా మంత్రి గారు ఈశ్వరన్న గారు కూడా నిరంతరం మా వెన్నంటే ఉంటున్నారు. వారు కూడా మొన్నటి రివ్యూలో పాల్గొండరని చెప్పి మరొకసారి వారిని గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. 2,738 మంది రైతులకు జగిత్యాల జిల్లా అని చెప్పేది ఎక్కడో కాదు, 10,000 కోట్ల రూపాయలు వచ్చిన ప్రతి సంవత్సరం రైతుల కోసం రైతు బీమా కోసం 3,200 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వెచ్చిస్తుంది. 5 సంవత్సరాల నుంచి దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఓన్లీ రైతు బీమా మీద. ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టింది? వాళ్ళ 57,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చిన 57,000 కోట్ల రూపాయలు ఒకటారెండా 57,000 కోట్లు ఒక రైతు బంధు కింద కదా ఇచ్చింది. 100,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం కదా, ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయ్యేప్పటికే కదా రాంపూర్లో పంప్ హౌస్ ఉండడం వల్లే కదా ఇవాళ మా అంతర్గా మా గ్రామానికి పెద్ద పైప్ లైన్ వేసి చెరువు గత 3 సంవత్సరాల నుంచి నింపుకుంటున్నాం. అంతకుముందు ఎన్నడన్నా ఇట్లా నిరంతరం నీళ్లుండేట్లా ఆ చెరువు కిందనే ఉన్న వడ్రం కాలికి తాగడానికి వీలు లేని పరిస్థితి, రాగడానికి వ్యవసాయం కాదు. ఇది వాస్తవం. జగిత్యాలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్రం కాలిని 400 జనాభా తాగడానికి నీళ్ళు లేదు. సిగ్గు చేటు చెప్పుకోవాలంటే అది ఇవాళ ఉందా? ఒక్కసారి పోయి చూసిరా పని. గత తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మార్పు ఉందా లేదా అదొక్కటి నిదర్శనం కాదా? జగిత్యాలకు 4 కిలోమీటర్ల దూరంలో తాగునీళ్ళు కొన్ని సంవత్సరాలు